ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం విద్యుత్ వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పృథ్వీ తేజ్ అన్నారు తమ పరిధిలోని జిల్లాల్లో కనీసం లక్ష సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలన్న దిశగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు సూర్యకాంతిని వినియోగించుకోవడం వల్ల విద్యుత్ బిల్లుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుందని భరోసా ఇచ్చారు వెయ్యి రూపాయలు ఆపైన కరెంటు బిల్లులు వస్తున్న ఇంటి యజమానులు ఈ పథకాన్ని వినియోగించుకోగలిగితే మంచి లబ్ధి కలుగుతుందన్నారు ఈ పథకంపై మరింత సమాచారం ఈపిటిసిఎల్ సీఎండి పృథ్వీతేజ్ మాటల్లోనే విందాం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ దేశంలోనే అత్యధిక మంది వినియోగదారులు ఉన్న ప్రాంతాల్లో ఆ పంపిణీ సంస్థల్లో ఒకటి గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాల్లోని విద్యుత్ వెలుగులు అలాగే సౌర కాంతిని వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఈ అన్ని అంశాలని ఈ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏ రకంగా అమలు చేస్తోంది ఈ అన్ని అంశాలని మనకి అందించడానికి ఈపిడిసిఎల్ సిఎం డి పృథ్వీతేజ్ గారు ప్రస్తుతం పిఎం సూర్యకాంతికి సంబంధించిన ప్రత్యేకించి మనకు వచ్చిన గైడ్ లైన్స్ ఏంటి వాటిని ఎట్లాగ మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇప్పుడు పిఎం సూర్యఘర్ అని స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్కీమ్ లో మనకి పర్ కిలో వాట్ అంతకు ముందు కన్నా గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ ఇస్తుందో అది పెంచి ఫస్ట్ టూ కిలో వాట్స్కి థర్టీ థర్టీ థౌజండ్ తప్పున టూ కిలో వాట్స్ వరకు అరవై వేలు థర్డ్ కిలో వాట్ కి పద్దెనిమిది వేలు సబ్సిడీ పెంచడం జరిగింది టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ బడ్జెట్ తో వన్ క్రోర్ హౌస్ హోల్డ్స్ ని సోలార్ రూఫ్ టాప్ పెట్టాలనే ఉద్దేశంతో సో సెవెంటీ ఎయిట్ థౌజండ్ త్రీ కిలో వాట్స్ వరకు వస్తుంది కాబట్టి మిగిలిన అమౌంట్ దగ్గర దగ్గర త్రీ కిలో వాట్స్ అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ఎనభై వేలు అలా అయ్యే అవకాశం ఉంటది డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద ప్యానెల్ ఇట్లాగా సో మిగిలిన అమౌంట్ కూడా ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఇచ్చేలాగా సర్కులర్స్ ఇవ్వడం కూడా జరిగింది సో దీన్ని మనము ఇది స్కీమ్ కూడా టూ ఇయర్స్ స్కీమ్ అంతా నడుస్తుంది సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన దగ్గరున్న కన్జూమర్స్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఎస్పెషలీ వెయ్యి రూపాయల కన్నా బిల్ ఎక్కువ వస్తున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కన్జ్యూమర్స్ అందరికి మనకి మనం వాళ్ళందరి దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళు అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ కరెంట్ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంటది ఈ మంత్ నుంచి మనము పబ్లిసిటీ చేసి ఎవరైతే సోలార్ వెండర్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరాలు వాళ్ళందరికీ తెలియజేసేలాగా యాక్టివిటీ చేస్తున్నాము అసలు ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి అపార్ట్మెంట్ అది ఎంత ఖర్చు అవుతుంది ఆ ఫైనాన్షియల్ కి ఒక్కొక్క వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన రూఫ్ టాప్ స్పేస్ ఉండదు కాబట్టి ఏవైతే కామన్ ఏరియాస్ కి ఉంటుందో ఆ కామన్ ఏరియాస్ కోసం కూడా స్కీమ్ లో గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ఆ కామన్ ఏరియాస్ లో లిఫ్ట్ ఉందా మోటార్ ఉందా దాన్ని బట్టి ఆ బిల్డింగ్కి బిల్డింగ్ కి ఎంత అవసరం అనేది అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఆ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అది ఒక అంచనాకి వచ్చి దాన్ని బట్టి పర్ కిలో వాట్ కాస్ట్ అనేది అది అపార్ట్మెంట్ అయినా ఏదైనా గానీ సేమ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఇట్ మే కాస్ట్ సో ఆ అపార్ట్మెంట్ కి ఎంత కావాలి అనేది ఆ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అంచనా వేసుకుని దాని ప్రకారం సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవచ్చు ఎట్లాగా అంటే ఈ స్కీమ్ కోసం ఎట్లాగా అప్రోచ్ అవ్వాలి సూర్య సూర్యాగర్ యాప్ ఒకటి ఉందండి దీంట్లో బోత్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ స్టోర్లో సో దాంట్లో ఏవైతే కన్జూమర్ మన సర్వీస్ నెంబర్ ఉంటుందో దాంతో రిజిస్టర్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు మన స్టేట్లో దగ్గర దగ్గర తొంభై మంది వెండర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఎవరైతే ఈ సోలార్ టాప్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉన్న వెండర్స్ ఆ వెండర్స్ కూడా రోజు రోజు పెరుగుతూ ఉన్నారు సో వాళ్ళలో ఎవరు మన మన వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ ఆఫ్ ఆల్ దీస్ వెండర్స్ ఉన్నాయి సో ఆ వెండర్స్తో టచ్లోకి వెళ్ళి కన్జ్యూమర్ అనే వాళ్ళు టచ్లోకి వెళ్ళి దే కెన్ చూస్ ఎవరు ఎవరితో పెట్టించుకుంటారు అనేది చూస్ చేసుకుని ఆ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ఫీటి కట్టేస్తే తర్వాత ఆటోమేటిక్లీ ఆ యాప్ లోనే మొత్తం జరుగుతుంది ఇందులో ఉన్న ఏంటి అలాగే ఇది మనం రెగ్యులర్ గా వాట్ ఎవర్ మనకి మెయింటెనెన్స్ ఈ సోలార్ ప్యానెల్స్ మెయింటెనెన్స్ అంటే జనరల్ గా ద మోస్ట్ బేసిక్ మెయింటెనెన్స్ ఇస్ దట్ ఏదన్నా డస్టింగ్ చేస్తే డస్టింగ్ చేయాలి డస్టింగ్ చేస్తు ఎంత కాలం అయితే మనం డస్టింగ్ అది బాగా చేస్తాము అప్పుడు జనరేషన్ జనరేషన్ అనేది తగ్గకుండా కొన్ని చోట్ల ఏంటంటే మళ్ళీ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకుండా కొన్ని చోట్ల ఇది ఇష్యూ వస్తూ ఉంటది సో భద్రతా పరంగా ఏంటంటే ఇన్వర్టర్ ఏదైతే ఉంటుందో సోలార్ ప్యానెల్స్ కిను మన మన కనెక్షన్ కి మధ్యలో ఇన్వర్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఈ కంపెనీ ప్యానెల్స్ మనం పెట్టుకోవడానికి ఉంది ఈ కంపెనీ ఇన్వర్టర్స్ పెట్టుకోవడానికి ఉంది ఈ స్పెసిఫికేషన్స్ లో పెట్టుకోవడానికి ఉంది అని ఆల్రెడీ అవన్నీ ఇచ్చారు అప్రూవ్డ్ వెండర్స్ నుంచి తీసుకున్న ప్యానల్స్ పెట్టామా అప్రూవ్డ్ వెండర్స్ నుంచి తీసుకొచ్చిన ఇన్వర్టర్స్ పెట్టామా ఇది జాగ్రత్తగా చూసుకున్నంత కాలం కన్జ్యూమర్ కి భద్రతా పరంగా గానీ ఇటువంటి ఇష్యూ ఉండదు వినియోగదారులకి అన్నిటికన్నా మెయిన్ మనము మన ఎయిమ్ ఏంటంటే మనం క్వాలిటీ సప్లై ఇవ్వాలి ట్వంటీ ఫోర్ సెవెన్ సప్లై ఇవ్వాలి క్వాలిటీ సప్లై అంటే ఎక్కడ లో వోల్టేజెస్ ఇటువంటి ఇష్యూస్ రాకుండా లేకపోతే ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఇట్లాంటివి మాక్సిమం ట్రై చేయడము ప్లస్ ఎక్కడ ఇప్పుడు ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నప్పుడు కొన్ని చోట్ల చెట్లు పడిపోయో గాలి వచ్చినప్పుడు వేరెవర్ అట్లాంటి జరగ జరగడం సహజం అది జరిగినప్పుడు ఇమీడియట్ గా మనం రిస్టోరేషన్ చేస్తున్నామా మనం ఇమీడియట్ గా ఆల్టర్నేట్ సప్లై ఇస్తున్నామా ఇది ఇవి ఎవ్రీడే డైలీ మానిటరింగ్ చేసి మనం ట్వంటీ ఫోర్ సెవెన్ సప్లై అండ్ ఎక్కడైనా కానీ ఏదన్నా ఇష్యూ వచ్చినా వినియోగదారులందరికీ కూడా వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్ అనేది ఉంది సో వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్ లో వచ్చే కంప్లైంట్స్ అన్ని మాక్సిమం మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లో సాల్వ్ చేసి దానికి వినియోగదారుడికి మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా వెళ్తుంది ఏ నంబర్ నుంచి అయితే కాల్ చేశారో అయితే మెజారిటీ సిటీ ఏరియాస్ లో ఉండేవాళ్ళు అర్బన్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు కాల్ చేస్తున్నారు సో గ్రామీణ ప్రాంత వాసులు కూడా ఈ వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్ ని ఉపయోగించుకుని ఎనీ కంప్లైంట్స్ ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే త్రూ దిస్ వన్ నైన్ వన్ టూ కస్టమర్ కేర్ నంబర్ తో చేస్తే వాళ్ళ కంప్లైంట్ ఏమైనా గానీ క్వాలిటీ గా మనం రిడ్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది